హాయ్ యూయర్స్ నా పేరు డాక్టర్ సీత నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అంటే స్త్రీ వ్యాధి నిపుణాన్ని ఈరోజు మనం ఏం డైట్ తీసుకోవాలి పీసీఓడి రాకుండా ఉండాలంటే అనే దాని గురించి మాట్లాడదాం సో పీసీఓడి ప్రివెంట్ చేయాలంటే ఆర్ పీసీఓడి తగ్గించుకోవాలంటే నేను చెప్పే డైట్ ఫాలో అవ్వండి డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుంది సో ఫస్ట్ ఏం తీసుకోవాలో మాట్లాడతాను దాని తర్వాత ఏం తీసుకోకూడదు మాట్లాడతాను తీసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానివల్ల మన బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట అండ్ సెకండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఓట్స్ కానీ ఇంకా లెంటల్స్ అంటే బీన్స్ కానీ గింజలు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండ్ క్వినోవా లేదా కొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బ్రొకోలీ కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి సో ఫైబర్ రిచ్ ఉంటే మనకి షుగర్ లెవెల్స్ అనేది పెరగమన్నమాట ఎక్కువ సో షుగర్ లెవెల్స్ పెరగకపోతే మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువ పెరగకుండా ఉంటుంది అది పీసీఓడి తగ్గిస్తుంది మూడోది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏంటంటే ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు అనమాట సో ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ చెర్రీస్ యాపిల్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి నాలుగవది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఫిష్ కానీ లేదా గింజలు గింజలు కానీ ఓట్స్ టోఫు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపు ఫుల్గా ఉంటుంది సో కడుపు ఫుల్గా ఉంటే మనకి ఆకలి ఎక్కువ వేయదు క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అవ్వవు అప్పుడు మనం ఎక్కువ తినము ఫ్యాట్ ఎక్కువ అవ్వము సో అలా పీసీఓడి తగ్గుతుందనమాట నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్స్ ఫ్యాట్స్లో కూడా మనం కంప్లీట్లీ ఫ్యాట్స్ అవాయిడ్ చేసి తీసుకోలేము సో ఫ్యాట్స్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఎవోకాడోస్ సో ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి పీసీఓడిని తగ్గించి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట ఇంకా మనం ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు లో జిఐ ఇండెక్స్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి సో అవి ఏంటి అంటే క్వినోవా బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్ లేకపోతే ఓట్స్ సో ఇవన్నీ ఏమవుతుందంటే డైజెషన్ అనేది కొంచెం డిలే అవుతుంది సో డైజెషన్ డిలే అయితే ఎక్కువసేపు మన పొట్లో ఉంటుంది అప్పుడు మనకి ఆకలి అనేది తక్కువ ఉంటుంది సో మనకి షుగర్స్ అనేది తక్కువ రైజ్ అవుతాయి ఇన్సులిన్ అనేది తక్కువ రైజ్ అవుతుంది సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కార్బోహైడ్రేట్స్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ నట్స్ సీడ్స్ అలాంటివి అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ హై ఫైబర్ రిచ్ డైట్ లైక్ ఓట్స్ అండ్ బీన్స్ అలాగా అండ్ హై ప్రోటీన్ డైట్ గింజలు ఫిష్ అలాంటివి ఇవి తీసుకోవాల్సింది అండ్ హర్బల్ టీస్ కూడా తీసుకుంటే కూడా బాగుంటుంది ఇవి తీసుకోవాల్సింది తీసుకోకూడనివి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ మ్యాగీ కానీ లేకపోతే ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే పిసిఓడి పెరుగుతుంది షుగరీ డ్రింక్స్ ఈ మనకి తీసుకునే కూల్ డ్రింక్స్ అన్నింటిలో హై ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా డబ్బా వెనక్కి తీసి చూస్తే దాంట్లో ఫస్ట్ కంటెంట్ షుగరే ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనకి కూల్ డ్రింక్స్లో షుగర్ ఉంటుందన్నమాట మీరు ఇంగ్రీడియంట్స్లో చూడండి వెనకాల దాంట్లో డెఫినెట్లీ షుగర్ ఎక్కువ ఉంటుంది సో కార్బనేటెడ్ బేవరేజెస్ ఈ కూల్ డ్రింక్స్ ఇవి అవాయిడ్ చేయాలి ఇంకా బేకరీ ప్రోడక్ట్స్ కేక్స్ కానీ బన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ మైదాతో కూడినవి లేదా మనకి షుగర్తో కూడినవి సో మైదా షుగర్ ఈ రెండు మనకి షుగర్ లెవెల్స్ బాడీలో చాలా పెంచుతాయి సో బేకరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయండి ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఎక్సెసివ్ కెఫీన్ కూడా అవాయిడ్ చేయండి బికాస్ అది ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అండ్ ఐదోది రెడ్ మీట్ రెడ్ మీట్ వల్ల కూడా పీసీఓడి పెరుగుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి సో నేను పైన చెప్పిన అవాయిడ్ చేయండి ఇలాంటి డైట్ ఫాలో అయితే పీసీఓడి నేచురల్గా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి థ్యాంక్ యూ